ఈరోజు అనంతపురంలో ఈ రామ్నగర్ ఎక్స్టెన్షన్ ఏరియాలో గడపగడప వైఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఇక్కడ ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా అనేక రకమైనటువంటి సమస్యలతో మన ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే మేము చంద్రబాబు నాయుడు మమ్మల్ని నట్టేట ముంచాడు, ఇచ్చిన హామీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మేమైతే ఈరోజు తీసుకున్న రుణాలపైన అధికమైనటువంటి వడ్డీ చెల్లించి మా కుటుంబాలు ఈరోజు అనేక రకాలుగా నష్టపోవడం జరిగింది అనేటువంటి మాటలు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా మహిళలు డ్వాక్రా గ్రూపులో పనిచేస్తున్నటువంటి వాళ్ళైతే మేము కూలి పనిచేసి వడ్డీల మీద వడ్డీలు భారం వేసి కడుతున్నాం మేమని చెప్పేసి అన్నమాట కూడా చెప్తున్నారు. అనేక రకాలుగా ముఖ్యంగా కరెంటు ఛార్జీలు చాలా అధికంగా వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ నగరంలో మరి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. నగరపాలక సంస్థ వాళ్ళు తాగడానికి నీరు కూడా సక్రమంగా సరఫరా చేయనటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడు కూడా మేము నీళ్లు కొనుక్కోలేదు. ఈసారి ప్రతి తాగడానికి ప్రతి కుటుంబంలో కూడా నీళ్లు కొని తాగే పరిస్థితి ఉందని చెప్పేసి అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ నగరపాలక సంస్థ తాగునీటి సమస్యను తీవ్రమైనటువంటి పరిష్కారం చేయకుండా అదే మరి సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఈ తాగడానికి సరిపడా నీళ్లు కూడా సక్రమంగా ఇవ్వడం లేదనేటువంటి మాట చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నగరంలో ఒక్క గృహం కూడా ఇల్లు కూడా నిర్మించినటువంటి పరిస్థితి కనబడడం లేదు. రుణాలు ఏ ఒక్కరికి సామాజిక వర్గానికి కూడా రుణాలు ఇవ్వడం లేదు. కానీ పేరుకైతే మరి అన్ని కాపు సామాజిక వర్గానికి రుణాలు ఇస్తున్నాము, బీసీలకు రుణాలు ఇస్తున్నాము, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇస్తున్నాము అనేటువంటి మాట చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక్క బ్యాంకుల్లో కూడా రుణాలు ఇవ్వడం లేదనేటువంటి మాటగా ప్రతి కుటుంబం కూడా చెప్తున్నారు. ఇలాంటి మోసపూరితమైనటువంటి హామీలతో చంద్రబాబు నాయుడు ఎంతకాలం మమ్మల్ని మోసం చేయలేడు. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలుపుతామనేటువంటి మాట మరి చెప్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు అయితే మరీ పెద్ద ఎత్తున వాపోతున్నటువంటి సంఘటనలు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఈరోజు 460 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు విడుదల చేసే నోటిఫికేషను, మరి రాష్ట్రంలో 170,000 మంది అప్లికేషన్లు వచ్చినాయంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది. మరి ఈరోజు మామూలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు మాత్రమే కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ. అలాంటిది ఎంబీఏ బీటెక్ ఎంటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఈరోజు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి ఈరోజు నిరుద్యోగ యువకులు మాట్లాడుతున్నారు. కనీసం మామూలు ఈ కాంట్రాక్ట్ బేస్ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరుగుతుంది అనేటువంటి మాట కూడా ఈరోజు అనేక రకాలుగా మరి కాంట్రాక్ట్ బేస్ కింద ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు హాస్పిటల్స్ ఆర్టీసీలు కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నారు. అనేక రకాలుగా ప్రజలు సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కరించకుండా దోచుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుందా అనేటువంటి రీతిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో అయితే మరీ అడ్డంగా ఈ నారాయణ కాలేజీల్లో ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి నారాయణ కానీ మిగతా మంత్రులు కానీ మరి ప్రభుత్వ ఉద్యోగులపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చి వాళ్ళు కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వాళ్ళు పిల్లలపైన మరి మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తప్ప వేరే అభ్యర్థికి ఓటేస్తే తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా మాకు ఢమాకా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇలా అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ఈ ప్రభుత్వం అనేక రకాల సమస్యల్ని పరిష్కరించకుండా కేవలం వాళ్ళ అధికారాన్ని కాపాడుకుంటూ ప్రతిపక్ష నేతపైన బురద జల్లే కార్యక్రమాలే తప్ప మరొకటి లేదు. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. అనేక రకమైనటువంటి సమస్యలతో అల్లాడిపోతున్నటువంటి ప్రజానీకానికి వచ్చే ఎన్నికలు మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప రాజశేఖర రెడ్డి గారి యొక్క
మరి రామరాజ్యం మరి రాదు అనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్రం ప్రతి గడపలో చెప్తున్నటువంటి సంఘటనలు చూస్తుంటే మరి చంద్రబాబు నాయుడు పాలన ఎంత అద్మానంగా కొనసాగుతుందో మన దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ప్రజలకు మేము ఇంకా విశదీకరిస్తున్నాం. ఈ పార్టీ పాలన తెలుగుదేశం పార్టీలో వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా ప్రజలు చాలా చక్కగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మరి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అనేక సమస్యల్ని వాళ్ళు మా దృష్టికి తీసుకొని వస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి వాటిని పరిష్కరించే దిశగా మేము ప్రయత్నాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 36వ డివిజన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అధికారంలోకి రాకముందు అనేక హామీలు గుప్పించి మరి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదనేసి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు వాపోతున్నారు. మరి డ్వాక్రా రుణాలు మాఫీ అనేసి ఈ జిల్లాకు ఎన్నికల ముందు పాదయాత్రకు వచ్చినప్పుడు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఆయన మాటలు నమ్మి రుణమాఫీ రుణాలు తిరిగి కట్టలేనటువంటి మహిళలు దాదాపు జిల్లాలో 5000 గ్రూపులు డిఫాల్టర్ అయ్యాయంటే మరి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ఎన్టీఆర్ గృహాలు అనేసి ప్రజలను మభ్యపెట్టడం జరిగింది. ఒక గృహం కాదు కదా, ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఒకరికి ఉద్యోగం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ప్రతి నెల ఇచ్చినటువంటి హామీ ఇచ్చినటువంటి కూడా నిలుపుకోలేకపోయారు. మరి ఈ రోజున ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 70 కోట్ల రూపాయలతో అనంతపురం నగరపాలక సంస్థకు ఒక నీటి ప్రాజెక్టును ఇస్తే మరి అంత భారీ ప్రాజెక్టును అనంతపురం నగరపాలక సంస్థ మరి ఆ రోజున గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి నేను మేయర్గా ఉన్నప్పుడు మరి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో మరి ఆ ఇచ్చినటువంటి పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితుల్లో మరి ఈరోజు శుద్ధమైనటువంటి నీటిని సప్లై చేయడంలో అనంతపురం నగరపాలక సంస్థ పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా ఇలాంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చి మరి నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని ప్రజల నుండి మాకు స్పందన వస్తోంది. మరి ఇన్ని హామీలను నెరవేర్చినటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, జగనన్న నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఆశిస్తున్నామనేసి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. మరి అదేవిధంగా ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం జనచైతన్య యాత్రల పేరిట మరి ప్రజల్లోకి రావడం జరిగింది. మరి ప్రజల నుండి స్పందన మేము అడిగితే మరి ఏ మొహం పెట్టుకొనేసేసి వారు జనచైతన్య యాత్రల పేరిట విధుల్లోకి వస్తారో మేము చూస్తామనేసి కూడా ప్రజల నుండి స్పందన లభిస్తోంది. ప్రజలకు ఏ విధంగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఒకసారి కలవాలని చెప్పి నాయకులకి అందరికీ గడప గడపకు పంపిస్తున్నారు. అదే కార్యక్రమంలో ఈరోజు గురునాథ్ రెడ్డి గారు, రాగే పరశురామ్ గారు, మేము మనం అంతా కార్యకర్తలందరూ కలిసి వెళ్తుంటే ఒకటి కాదు రెండు కాదు ఎంత వాపోతున్నారు ప్రజలంటే ఇటువంటి పాలన మాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం చెప్పకుండా నిజాలు కూడా అంత ధైర్యంగా చెప్పలేనని అంత ధైర్యంగా చెప్తున్నారు అబద్ధాలు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. స్టూడెంట్స్ అయితే ఆయనకు ఉద్యోగం తెచ్చుకునే అబద్ధాలు చెప్పినాడు, కానీ మాకు ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాం, 2000 రూపాయలు ఇస్తామని చెప్పాడు, అది లేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రత్యేక హోదా అనేది. ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరూ బాగుపడతారు. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు కావాలన్నాడు, వెంకయ్య నాయుడు 10 సంవత్సరాలు కావాలన్నారు. ఊరు ఊరు వాడ వాడ తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము తిరుగుతుంటే ప్రజలు ఎంత వాపోతున్నారంటే ఎంత దరిద్రం పట్టింది మనకు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మా బతుకులు నాశనమయ్యాయి. రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింటే బాగుంటుందని ఆయనకు ఓటు వేసి బాధపడుతున్నామని చెప్పి ప్రజలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు వచ్చినా వెళ్ళిపోయినాయి, ఇంకా 3 సంవత్సరాలు అయిపోయినాయి, వార్డులలో పోతే పెన్షన్లు ఇవ్వడం లేదు. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే న్యాయం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని వర్గాల వాళ్ళకే న్యాయం చేస్తున్నారు. ప్రజలకు పనిచేయండి, మీ వయస్సు దగ్గర పడింది, భావితరాల్లో ఒక చరిత్రలో నిలబడే పని చేయండి. ఒక్కడన్నా చేయగలిగారా మీరు? ఆంధ్ర రాష్ట్రం విడిపోదానికి కారణం మీరే. ఒక్క ఏదైనా కానీ ఒక పథకం
రామారావు పేరు పెట్టుకోవాలా లేక ఇంకొకరు పేరు పెట్టుకోవాలే కానీ మీ పేరు పెట్టుకొని నేను ఫలానది చేయగలిగా అని ఒక్కటి ధైర్యంగా చెప్పగలుగుతారా? మీరు చెప్పిన 100 హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దయచేసి నెరవేర్చాలా, ప్రజల కోసం పనిచేయండి. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఉద్యోగం దొరికింది, మీ ఉద్యోగం 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలైనా ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి కోరుతున్నారు.